वेलकम टू वेटुलेन यूट्यूब चैनल तेलुगु ई वीडियो लो मनम मैथमेटिक्स लो पार्ट 2 लो कोई क्वेश्चन अच्छे मैं डिस्कस चेद्दाम। पार्ट 1 लो कोई क्वेश्चन अच्छे डिस्कस चेसाम। वीडियो लेंथ ने बट्टी 10 टू 15 मिनट्स लो कंप्लीट अयेटट्लु वीडियोस अयिते चेस्तुन्नानु। काबट्टी एन्नी क्वेश्चन्स वीलैते अन्नी क्वेश्चन्स टाइम ने बट्टी मनम डिस्कस चेस्तू वेल्दाम। कोंचेम स्लोगाने एक्सप्लेन चेस्तानु एंदुकंटे मीकु अर्थं कावालि काबट्टी प्रॉब्लम्स। ఈ క్వశ్చన్ చూడండి, ప్రీవియస్ ఆర్ఆర్సీలో వచ్చిన ప్రాబ్లమ్స్, ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. వీడియో లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే చాలామంది చూస్తారు, వాళ్ళకు కూడా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఆల్ఫా మరియు బీటాలు అనేవి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు జీరో సమీకరణం యొక్క మూలాలు అని ఇచ్చాడు. అప్పుడు మూలాలు ఆల్ఫా బై బీటా మరియు బీటా బై ఆల్ఫాగా ఉన్న సమీకరణం ఏదనేది అడగడం జరిగింది. చాలా డెప్త్గా అడిగాడు క్వశ్చన్. ఇది మీకు కొంచెం క్రిటికల్గా అనిపించవచ్చు, కానీ చేస్తే ఈజీగా అవుతుంది. చూడండి, ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే ఎక్స్ స్క్వేరు మైనస్ ఎక్స్ మైనస్ వన్ ఇస్ ఈక్వల్ టు జీరో ఉన్నది కదా, దీనికి మూలాలు ఆల్ఫా బీటాలు అని ఇచ్చాడు కదా. ఫస్ట్ ఆల్ఫా బీటా వాల్యూస్ ఏందో కనుక్కుందాం. మనకున్న ఫార్ములా ఏంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి, అంటే మైనస్ ఆఫ్ అంటే మైనస్ వన్ అవుతుంది, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే వన్ స్క్వేర్ వన్ను, బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ అని అంటే మైనస్ ఫోర్ ఏసీ, సి అంటే మైనస్ వన్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వన్ వస్తుంది, బై టూ ఏ టూ ఇంటూ వన్ అవుతుంది. నేను డైరెక్ట్ వేసాను మీకు తెలుసు కదా, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ ఏబీసీలు ఏమనుకోవద్దు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఏ అంటే ఎక్స్ స్క్వేర్ గుణకం, బి అంటే ఎక్స్ గుణకం కాన్స్టెంట్ అనమాట, సి అంటే. నెక్స్ట్ వన్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ మైనస్ ఆఫ్ ఫోర్ అంటే వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ వస్తుంది బై టూ వస్తుంది, అంటే వన్ ప్లస్ రూట్ ఫైవ్ బై టూ ఒకటి, వన్ మైనస్ రూట్ ఫైవ్ బై టూ ఒకటి వస్తుంది. ఇక్కడ మనకి ఆల్ఫా బీటాలు అన్నాడు కాబట్టి ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు నేనేం చేస్తున్నానంటే వన్ ప్లస్ రూట్ ఫైవ్ బై టూ తీసుకుంటున్నాను, బీటా ఇజ్ ఈక్వల్ టు వన్ మైనస్ రూట్ ఫైవ్ బై టూ తీసుకుంటున్నాను, వన్ మైనస్ రూట్ ఫైవ్ బై టూ వన్ ప్లస్ రూట్ ఫైవ్ బై టూ, రెండు అయితే ఆల్ఫా బీటాగా తీసుకున్నాను, ఎందుకంటే ఆల్ఫా బీటాలనే మూలాలు అన్నాడు కాబట్టి మనకు రెండు మూలాలు అయితే వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్ఫా బై బీటా బీటా బై ఆల్ఫాలుగా ఉన్నటువంటి వర్గ సమీకరణం కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఆల్ఫా బై బీటా అనేది ఒక మూలము, బీటా బై ఆల్ఫా అనేది ఒక మూలం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆల్ఫా బై బీటా ఏందో కనుక్కుందాం. ఫస్ట్ ఆల్ఫా బై బీటా ఏమవుతుందంటే వన్ ప్లస్ రూట్ ఫైవ్ బై టూ బై వన్ మైనస్ రూట్ ఫైవ్ బై టూ, ఇక్కడ ఉన్నాయి కదా ఆల్ఫా బీటాలు, వీటిని వన్ బై వన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే వన్ ప్లస్ రూట్ ఫైవ్ బై వన్ మైనస్ రూట్ ఫైవ్ వస్తుంది. చేయండి కాబట్టి ఇక్కడ టూ టూ క్యాన్సిల్ అవుతుంది, ఏం లేదు. నెక్స్ట్ బీటా బై ఆల్ఫా ఇంకో మూలం అన్నాడు, బీటా బై ఆల్ఫా అంటే మనకు రివర్స్లో వస్తుంది, వన్ మైనస్ రూట్ ఫైవ్ బై వన్ ప్లస్ రూట్ ఫైవ్ అనేవి రెండు మూలాలు వచ్చినాయి. ఇక్కడ మనకి ఈ రెండు మూలాలుగా ఉన్నటువంటి వర్గ సమీకరణం అడగడం జరిగింది ఇక్కడ మన క్వశ్చన్లో. అంటే నేనేం చేసానంటే దీన్ని సపోజ్ ఏగా తీసుకుంటున్నాను, దీన్ని బీగా తీసుకుంటున్నాను, ఏ కామా బీలు మూలాలుగా గల వర్గ సమీకరణం ఏమిటంటే మీకు చూడండి, తెలిసిన వాళ్ళు తెలవని వాళ్ళకి చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి ఈక్వల్ టు జీరో, ఇది వర్గ సమీకరణం. ఇక్కడ ఏ కామా బీలు మూలాలు అనమాట. అయితే ఇక్కడ మనకు ఏ ఉంది బి ఉంది, ఇప్పుడు ఈ ఏ ప్లస్ బి ఏ ఇంటూ బి కనుక్కొని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అంటే మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలంటే మనకి ఏ ప్లస్ బి ఏబి వాల్యూ అయితే తెలవాలి. మనకు ఏ అంటే తెలుసు ఆల్ఫా బై బీటా వాల్యూ, వన్ ప్లస్ రూట్ ఆఫ్ రూట్ ఫైవ్ బై వన్ మైనస్ రూట్ ఫైవ్, బి కూడా తెలుసు. నేను ఇప్పుడు ఏ ప్లస్ బి కనుక్కుంటాను, ఏ ప్లస్ బి కనుక్కోండి అంటే వన్ ప్లస్ రూట్ ఫైవ్ బై వన్ మైనస్ రూట్ ఫైవ్ కనుక్కోండి ఎంత వస్తుందో చూడండి. నేను ఆల్రెడీ చేశాను, ఏ ప్లస్ బి వాల్యూ ఎంత వచ్చిందనంటే నాకు, మీరు ఒకసారి అయితే చేయండి, ఏం లేదు వన్ ప్లస్ రూట్ ఫైవ్ బై వన్ మైనస్ రూట్ ఫైవ్ చేయండి, ప్లస్ వన్ మైనస్ రూట్ ఫైవ్ బై వన్ ప్లస్ రూట్ ఫైవ్, కింద ఏమొస్తుంది మనకు ఎల్సీఎం, వన్ మైనస్ రూట్ ఫైవ్ ఇంటూ వన్ ప్లస్ రూట్ ఫైవ్ అనేది ఎల్సీఎం వస్తుంది మనకి. కింద మనకి ఏమొస్తుందనంటే లవంలో వచ్చేసి మనకు సిక్స్ సిక్స్ ట్వెల్వ్ అయితే వస్తుంది, ట్వెల్వ్ బై హారంలో అయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే వన్ మైనస్ ఫైవ్ అంటే మైనస్ ఫోర్ వస్తుంది, అంటే ఫోర్ వన్ జా ఫోర్ త్రీ జా అంటే ఎంత వస్తుందంటే మైనస్ త్రీ వస్తుంది, ఏ ప్లస్ బి మైనస్ త్రీ వస్తుంది. ఏబి ఎంత వస్తుందో చూడండి, ఆల్ఫా బై బీటా ఇంటూ బీటా బై ఆల్ఫా అంటే ఆల్ఫా ఆల్ఫా బీటా బీటా క్యాన్సిల్ అవుతుంది, వన్ వస్తుంది, ఆ వన్ అయినా వస్తుంది, లేకుంటే వన్ ప్లస్ రూట్ ఫైవ్ ప్రకారం చేసినా కూడా వన్నే వస్తుంది, లవం హారములు క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు మనం ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎక్స్ స్క్వేరు మైనస్ ఏ ప్లస్ బి అంటే త్రీ, కాబట్టి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ త్రీ వస్తుంది, ప్లస్ త్రీ ఇంటూ ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో, మనకి ఏమొచ్చింది ఎక్స్ స్క్వేరు ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ వన్ ఇస్ ఈక్వల్ టు జీరో అయితే రావడం జరిగింది. మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్లలో ఎక్కడ ఉందో చూద్దాం, ఎక్స్ స్క్వేరు ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో వచ్చింది, కాబట్టి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట, ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది. ఈ విధంగా మనకు అడగడం జరుగుతుంది. ఇది కొంచెం చాలా డెప్త్గా అయితే ఉంది ఈ ప్రాబ్లము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వన్ ఆర్ టూ అయితే వస్తూనే ఉంటాయి. వీటిని అయితే మీకు టైం ఉంటే లాస్ట్కి అయితే చేయండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు టైం ఉంటే లాస్ట్కి చేయండి, వదిలిపెట్టద్దు, ఎందుకంటే మనకు ప్రతి మార్క్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక తరగతిలో 9 మంది బాలురు మరియు కొంతమంది బాలికలు ఉన్నారు. 9 మంది ఏమో బాలురు ఉన్నారంట,
ఇంకొంతమంది బాలికలు ఉన్నారు, ఎంతమందో చెప్పలేదు. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది బాలికలే, ఎందుకంటే బాలికలు కాదు మొత్తం విద్యార్థులు అడిగిండు. సరే బాలికలు ఇవ్వలేదు, పక్కకు పెట్టేద్దాం. ఒక పరీక్షలో బాలురు పొందిన సగటు స్కోరు 13 అన్నాడు. నెక్స్ట్ బాలికలు పొందిన సగటు స్కోరు 15 అన్నాడు. మొత్తం సగటు 14.28 అన్నాడు. అయితే తరగతి గదిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, బాలికలు ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ అనుకొని మనకు సగటు ప్రకారం మొత్తం కనుక్కొని మళ్ళీ చేసుకుంటూ వెళ్తే చాలా అవుతుందన్నమాట మనకి. అయితే ఇదంతా కాకుండా మనం సింపుల్గా చేసే టెక్నిక్ ఉందంటే ఉంది. ఏ విధంగా చేయవచ్చనంటే ఇప్పుడు చూడండి, మనకి ఎంతమంది బాలురు ఇచ్చారనంటే 9 మంది బాలురు. సగటు ఎంత మనం సగటు చూద్దాం, ఎందుకంటే 3 సగటులు ఉన్నాయి మనకి. బాలుర సగటు ఉంది, బాలికల సగటు ఉంది, ఓవరాల్ సగటు ఉంది. బాలుర సగటు ఎంత 13, బాలికల సగటు ఎంత 15, ఓవరాల్ సగటు ఎంత అంటే 14.28. ఈ మూడింటిని బట్టి మనం చేయొచ్చు. ఇక్కడ మరి మనకు బాలురు కానీ బాలికలు కానీ ఓవరాల్గా కానీ ఏమైనా ఇచ్చాడనంటే 9 మంది బాలురు అని ఇచ్చారు. అంటే ఈ 13 అనేది 9, గుర్తుపెట్టుకోండి. ఇది మనకు లాస్ట్కు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక టెక్నిక్, 13, 15, 14.28 ఉన్నది కదా. ఇక్కడ మనం 15లో నుంచి 14.28 అయితే మనం సబ్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా క్రాస్గా మల్టీ సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే 0.72 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే 14.28లో నుంచి 13 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 1.28 వస్తుంది. 1.28 అయితే వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ రెండింటికి ఒక రేషియోగా తీసుకుందాం. రేషియోగా తీసుకుంటే 0.72, 1.28 మనం సింప్లిఫై చేస్తే మనం డైరెక్ట్ 72 x 128 రాయొచ్చు. ఎందుకంటే మనకు 2 డిజిట్స్ తర్వాత కంటే 2 అంకెల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి డైరెక్ట్ నేను పాయింట్ని అయితే తీసేసాను. ఎందుకంటే రేషియో కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. బోత్ సైడ్ బై 100 రాసి క్యాన్సిల్ చేయొచ్చు, లేకుంటే రేషియో కాబట్టి డైరెక్ట్ నేను ఎలిమినేట్ చేశాను. దీన్ని క్యాన్సిల్ చేస్తే 2తో క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్తే 9:16 వస్తుంది. కావాలంటే క్యాన్సిల్ చేయండి, 9:16 వస్తుంది. అంటే ఈ 9 పార్ట్స్ వచ్చేసి ఈ 13 భాగాలు అనమాట, ఈ 16 పార్ట్స్ వచ్చేసి ఈ 15 భాగాలు అనమాట. అంటే ఈ 9 పార్ట్స్ అనేది ఎవరిదంటే బాలురుది. ఈ 16 పార్ట్స్ వచ్చేది ఎవరిదంటే బాలికలది. మనకి ఇక్కడ బాలురు కానీ బాలికలు కానీ ఇచ్చాడు అంటే ఇచ్చాడు, 9 మెంబర్స్ బాలురు అని ఇచ్చారు. అంటే 9 పార్ట్స్ ఏమో 9 ఉంది. అంటే 9 పార్టులకు 9 మంది బాలురు ఉంటే మనకు కావాల్సింది ఎవరు అని అంటే మొత్తం 25 మంది అనమాట. అంటే 16, 9 = 25, ఎందుకంటే మొత్తం అడిగాడు. బాలికలు అడిగితే మనం 16 తీసుకుందాం, కానీ మొత్తం అడిగాడు కాబట్టి మొత్తం పార్ట్స్ 25. కాబట్టి 25 భాగాల విలువ ఎంత అంటే 9 క్యాన్సిల్ అయితే 25 అయితే వస్తుంది. మొత్తం ఎంతమంది అంటే 25 మంది. ఇది ఈజీ మెథడ్ మనకి క్రాస్గా చేయడం వలన, క్రాస్ మెథడ్ యూజ్ చేయడం వలన చాలా ఈజీగా అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి, ఒకసారి మళ్ళీ అయినా వెనక్కి వెళ్ళని చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇటువంటి క్వశ్చన్స్ అయితే ఇంకా చాలా అయితే ఉంటాయి కాబట్టి డైలీ మన వీడియోస్ అయితే చూస్తూ ఉండండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా అర్థం కాకుండా కామెంట్ చేయండి, సపరేట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక రైలు 110 మీటర్ల పొడవైన ప్లాట్ఫారంను 13.5 సెకండ్లలోను 205 మీటర్ల పొడవైన ప్లాట్ఫారంను 18.20 సెకండ్లలో దాటింది, అయిన రైలు వేగం ఎంత అన్నాడు. అయితే మనం దీనికి ఏం చేస్తాం, రైలు ఏం చేస్తుందంట, మనకి ఇక్కడ రైలు పొడవు ఇవ్వలేదు, రైలు వేగం ఇవ్వలేదు, కానీ మనకు రైలు వేగం అయితే మనం కనుక్కోమన్నాడు, రైలు పొడవు అయితే కనుక్కోమలేదు. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే రైలు అనేది 111 మీటర్ల పొడవైన ప్లాట్ఫారం దాటింది అంటున్నాడు, 205 మీటర్ల పొడవైన ప్లాట్ఫారం దాటింది అంటున్నాడు. సపరేట్ టైం సెకండ్స్లలో ఇచ్చాడు. మనం ఏం చేయాలి, యాక్చువల్గా జనరల్ మెథడ్లో చేయాలంటే రైలు పొడవు ఎక్స్ అనుకొని నెక్స్ట్ రైలు వేగం వై అనుకొని చేసుకుంటూ వెళ్తే చాలా టైం అయితే మనకు తీసుకుంటుంది. షార్ట్కట్లో చేయవచ్చు అంటే షార్ట్కట్లో చేయవచ్చు. ఏ విధంగా చేయవచ్చు అంటే 110 మీటర్లను క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టిందంటే 13.5 సెకండ్లు పట్టింది. ఇక్కడ 13.5 సెకండ్లు క్రాస్ చేసింది కేవలం 110 మీటర్లనేనానంటే కాదు, ఎందుకనంటే ప్లాట్ఫారంతో పాటు రైలు తన పొడవును కూడా తను దాటింది అనమాట. అంటే ప్లాట్ఫారం పొడవును ప్లస్ తన పొడవును తాను దాటేందుకు మనకు 13.5 సెకండ్స్ పట్టింది. కానీ నేను ఇక్కడ కేవలం 110 మీటర్లే తీసుకుంటున్నాను, ఎందుకనంటే సెకండ్ టైం తీసుకునే 205 మీటర్లలో కూడా రైలు పొడవు కూడా ఉంది కాబట్టి ఇక్కడ మనం తీసుకోవచ్చు అనమాట. సెకండ్ పొడవు దాటినప్పుడు ఎంత పట్టిందంటే 205 మీటర్స్, 18.25 పట్టింది. ఇందులో కూడా రైలు పొడవు ఉంటుంది, ఈ రెండింటిలో కూడా రైలు పొడవు ఉంటుంది కాబట్టి కామన్గా ఉంది కాబట్టి తీసుకోవచ్చు ఈ మెథడ్ మనం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సబ్ట్రాక్ట్ చేద్దాం, అంటే తీసివేద్దాం. అంటే ఇక్కడ డిస్టెన్స్ను మనం తీసేసినట్లయితే మనకు డిస్టెన్స్ తేడా అనేది 95 మీటర్స్ వస్తుంది. అంటే 95 మీటర్స్ క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. అంటే మనం 18.25లో నుంచి 13.5 అనేది మన కనుక మనం తీసేస్తే 4.75 సెకండ్స్ వస్తుంది. కావాలంటే మీరు సబ్ట్రాక్ట్ చేసుకోండి, 4.75 సెకండ్స్ వస్తుంది. అయితే ఇక్కడ మనకు దూరం ఉన్నది, ఇక్కడ కాలం ఉన్నది, మనకు కావాల్సింది ఏంటిది వేగం. వేగం ఇజ్ ఈక్వల్ టు దూరం బై కాలం, 4.75 మీటర్ పర్ సెకండ్లో వస్తుంది మనకి. అంటే 94/75 మనం సింప్లిఫై చేయాలి. ఏ విధంగా చేస్తాం, ఇక్కడ 95 అంటే 95 × 475/100 అవుతుంది కదా. కింద పైకి వస్తే 100/475 వస్తుంది.
95 475 520 మనకి 20 వచ్చింది 20 మీటర్ ఫర్ సెకండ్ వచ్చింది కానీ ఇది మనకు ఆప్షన్లలో ఉండదు ఎందుకంటే కిలోమీటర్ ఫర్ అవర్ లో ఇచ్చాడు మనకు ఆప్షన్లలో కాబట్టి 28 ఇంటూ మనకు కిలోమీటర్లో కావాలి మార్చాలి కాబట్టి 18 5 5 1 5 4 20 18 4 72 కిలోమీటర్ ఫర్ అవర్ అవుతుంది మనకు ఆప్షన్లలో ఎక్కడ ఉన్నదో చూడండి 72 కిలోమీటర్ ఫర్ అవర్ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది ఈ విధంగా అయితే మనం షార్ట్ కట్ లో చేయవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 7 పవర్ 95 మైనస్ 3 పవర్ 58 ప్రాతినిధ్యం వహిస్తున్న సంఖ్య యొక్క యూనిట్ల సంఖ్యలోని అంకె ఎంత అనేది అడగడం జరిగింది మీరు ఏ క్వశ్చన్ కనుక ఏ క్వశ్చన్ అయినా సరే ఈ విధంగా కనుక మీకు అడిగినప్పుడు ఏం చేయండి అంటే మీరు పైన ఘాతములలో ఎంత ఉంటుందో చూడండి 95 అయితే ఉంది ఘాతములలో మీరు ఆ ఘాతాన్ని 4తోటి భాగించండి 4తోటి భాగించినప్పుడు మనకు శేషం ఎంత వస్తుందో చూడండి 4 రెండులో 8 నెక్స్ట్ 1 మిగిలింది 4 ముళ్ళలో 12 అంటే 3 మిగులుతుంది శేషం 3 మిగులుతుంది అలాగే 58ని కూడా 4తో భాగించండి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 లేకుంటే 1 ఉంటే 1 చేయొచ్చు ఇక్కడ ఎందుకంటే 7 పవర్ 95 అన్నాడు 3 పవర్ 58 అన్నాడు కాబట్టి ఘాతాలని 4తోటి భాగిద్దాం 4 1లో 4 1 మిగులితే 18 అంటే 4 4లో 16 అంటే 2 మిగులుతుంది ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే 7 పవర్ 95 ఉంది కదా 95 ప్లేస్లో డైరెక్ట్ మీరు ఏం తీసుకుంటారంటే 7 పవర్ శేషం ఏదైతే మిగిలిందో దాన్నే తీసుకోండి 3 మైనస్ 3 పవర్ 58 కదా 4తో భాగించినప్పుడు శేషం 2 ఇప్పుడు ఏం చేయండి అంటే 7 క్యూబ్ ఎంతో చూడండి మనకు 1ల స్థానం చాలు మొత్తం చేయాల్సిన అవసరం లేదు 7 క్యూబ్ 7 ఏళ్ళలో 49 49 ఇంటూ 7లో మనకు 1ల స్థానం కాదు చాలు కాబట్టి 9 ఏళ్ళ 63 అంటే 3 కావాలి మనకి 3 అవుతుంది 1ల స్థానం 3 స్క్వేర్ ఎంత అవుతుంది అంటే 9 అవుతుంది 1ల స్థానం 9 అవుతుంది ఇప్పుడు 3లోంచి మనం 9 సబ్ట్రాక్ట్ చేయాలి మరి 3లోంచి మనం 9 సబ్ట్రాక్ట్ చేయగలమా అంటే చేయలేము అసలుంటప్పుడు మనం ఏం చేస్తామంటే -6 అని రాయొద్దు మనం -6 అని రాయకూడదు తప్పది -6 వచ్చింది కదా అని చెప్పేసి ఆప్షన్ ఏ కరెక్ట్ అని అంటే అది రాంగ్ అవుతుంది 3లోంచి మైనస్ మనం 9 సబ్ట్రాక్ట్ చేయలేము ఇక్కడ 3 అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒకసారి చూడండి ఇక్కడ ఏదో సంథింగ్ నెంబర్ ఉందన్నట్టు 3 మైనస్ ఇక్కడ ఏదో సంథింగ్ నెంబర్ ఉన్నట్టు ఇక్కడ 9 అనమాట ఇప్పుడు ఈ నెంబర్లోంచి ఈ నెంబర్ తీసివేయాలంటే మనం ఏం చేస్తాం ఇక్కడికి 10 తీసుకొస్తాం కదా ఇక్కడ నుంచి 10 తీసుకొస్తాం కాబట్టి మనం ఏం చేయాలంటే 13 చేయాలి 13 మైనస్ 9 చేయాలి ఎందుకంటే ఇక్కడ నుంచి సంథింగ్ ఇక్కడికి ఒక నెంబర్ని అయితే తీసుకొస్తాం 10 అవుతుంది ఇక్కడ ఉన్నది రెడ్యూస్ అవుతుంది కాబట్టి అంటే 13 మైనస్ 10 9 అంటే 4 అవుతుంది కాబట్టి 4 అనేది కరెక్ట్ అవుతుంది మీరు గుడ్డిగా 3 మైనస్ 9 6 అవుతుంది కదా అని ఆప్షన్ ఏ పెడితే మాత్రం మీరు రాంగ్ అవుతుంది మీరు ఏం చేయాలంటే 13 మైనస్ 9 అవ్వాలి ఎందుకంటే 3కు ప్లస్ అనేది యాడ్ అవుతుంది మనం సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు చేస్తాం కదా సపోజ్ ఎగ్జాంపుల్కి 25లో నుంచి 16 తీసేయాలనుకోండి మనం ఏం చేస్తాం ఇక్కడ 5లోంచి 16 రాదు కాబట్టి ఇక్కడ 2ని 1 చేసేసి ఇక్కడికి 10 తీసుకొస్తాం కదా అప్పుడు ఇది 15 అవుతుంది ఇక్కడ కూడా అదే జరిగింది అనమాట 13 అవుతుంది 13లోంచి 9 పోతే 4 అవుతుంది ఈ విధంగా అయితే సాల్వ్ చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే లత ఇంట్లో 20 కిలోల పన్నీర్ తయారు చేసి ప్రతి ఉదయం విక్రయిస్తుందంట ఎన్ని కిలోలు 20 కిలోల పన్నీర్ తయారు చేస్తుందంట 1 లీటర్ పాల నుంచి ఆమె 200 గ్రాముల పన్నీర్ తయారు చేస్తుందంట అయితే ఇక్కడ ఎన్ని లీటర్ల పాలు అవసరం అవుతుందో చూద్దాం ఫస్ట్ పాల ధర అయితే ఇచ్చాడు ఇక్కడ మనకు వచ్చేసి 20 కిలోల పన్నీర్ అని అంటే 20 × 1000 గ్రామ్స్ అవుతుంది అయితే 1 లీటర్ తోటి 200 గ్రాముల పన్నీరు తయారు చేస్తుందని అంటే మొత్తం ఎన్ని లీటర్లు చూద్దాం 200 × 200 అంటే 100 లీటర్ల పాలు అవసరం అవుతుంది ఆమెకు ప్రతిరోజు 100 లీటర్ల పాలు అవసరం అవుతే 1 లీటర్ ధర 40 రూపాయలు అన్నాడు కాబట్టి ఇంటూ 40 = ఏమవుతుందంటే 4000 రూపీస్ అవుతుంది ఈజీ క్వశ్చనేగా ఎందుకు చెప్పారని అడగొచ్చు ఒకసారి మీరు డైరెక్ట్ చూశారు కాబట్టి ఇది మీకు ఈజీగా అనిపించింది ఒకసారి మీరు నిజంగా ఒకసారి క్వశ్చన్ చదివితే చాలాసేపటి వరకు మీ క్వశ్చన్ అనేది అర్థం కాదు కాబట్టి చెప్పడం అయితే జరిగింది కావాలంటే క్వశ్చన్ చదివి చూడండి ఈ వీడియోలో మనం ఇవైతే డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని వీడియోస్ అయితే డిస్కస్ చేద్దాం అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు వీడియోస్ చూడాలనుకుంటే ప్రీవియస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి వెళ్ళి చూడండి.